Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను వదిలి తప్పు చేశామేమో, ఆ సామాజిక వర్గం పశ్చాత్తాపం. జగన్ను చంద్రబాబు అనుసరిస్తున్నారా? అదే తప్పును చేస్తున్నారా? సామాజిక వర్గ లెక్కలు వేసుకుంటున్నారా? గిట్టని సామాజిక వర్గాన్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెడ్డి సామాజిక వర్గం ఐఏఎస్ అధికారులను పెద్ద ఎత్తున తప్పించింది. చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే పక్కన పెట్టేశారు. ఐపీఎస్ అధికారులకి అదే తీరు. రెడ్డి సామాజిక వర్గంపై క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆ సామాజిక వర్గంలో ఒక రకమైన ఆందోళన నెలకొంది. జగన్పై కోపంతో చంద్రబాబును గెలిపిస్తే పరిస్థితి ఇలా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ను కాదని చంద్రబాబుకు మద్దతు ఇచ్చినందుకు తాము ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందా అని రెడ్డి సామాజిక వర్గం కలత చెందుతోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి రెడ్డి సామాజిక వర్గం ఆ పార్టీకి అండగా నిలుస్తూ వస్తోంది. అయితే 2014 ఎన్నికలలో రెడ్డి సామాజిక వర్గం అండగా నిలిచినా అది రాయలసీమ వరకు మాత్రమే పరిమితమైంది. మిగతా సామాజిక వర్గాలు అప్పట్లో టీడీపీ బీజేపీ కూటమికి జై కొట్టాయి. ఆపై జనసేన మద్దతు లభించడంతో ఈజీగా అధికారంలోకి వచ్చింది టీడీపీ కూటమి. అయితే 2019 మాత్రం జగన్ గెలుపు కోసం రెడ్డి సామాజిక వర్గం గట్టిగానే ఫైట్ చేసింది. జగన్ గెలుపు తమ గెలుపుగా సగటు రెడ్డి సామాజిక వర్గం వ్యక్తి భావించాడు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం పెట్టారు. కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి వారికి ప్రాధాన్యం దక్కింది. వారిని మాత్రమే జగన్ చేరదీశారు. ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా చేర్చుకున్నారు. 2019 ఎన్నికలలో రాజకీయంగా మద్దతు ఇచ్చిన రెడ్డి సామాజిక వర్గాన్ని జగన్ అసలు పట్టించుకోలేదు. ఆ ప్రభావం 2024 ఎన్నికలపై పడింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలు వైసీపీకి కంచుకోటలు. అటువంటి జిల్లాలలో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కేవలం నేతలు పక్కకు తప్పుకోవడం వల్ల అక్కడ టీడీపీ కూటమి బలపడింది. ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలా ఆ సామాజిక వర్గం నేతలంతా వైసీపీని వీడారు, టీడీపీలో చేరారు. ప్రకాశం జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డిని జగన్ వదులుకున్నారు. అక్కడ కూడా ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. గుంటూరు జిల్లాలో టీడీపీకి బలమైన నేతగా ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. కానీ ఆయనను గత 5 ఏళ్లలో పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే ఆ ప్రభావం ఈ ఎన్నికలలో చూపారు మోదుగుల. జగన్ వల్ల తమకు మేలు జరుగుతుందని భావించింది రెడ్డి సామాజిక వర్గం. అందుకే 2019 వైసీపీకి అండగా నిలబడింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తమ వ్యాపారాలు దెబ్బతినడం, పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత లేకపోవడం, రాజకీయంగా తమకు ఎలాంటి మద్దతు లభించకపోవడం కారణంగా చంద్రబాబు కొడుకు కిందకొచ్చారు. అందుకే రాయలసీమలో టీడీపీ కూటమికి ఏకపక్ష విజయం దక్కింది. చివరకు కడప జిల్లాలో సైతం 10 స్థానాలకు గాను 7 ఆ పార్టీ సొంతం చేసుకుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ స్థాయిలో రెడ్డి సామాజిక వర్గానికి అండలేకుండా పోతోంది. దీంతో తామేమైనా తప్పు చేశామా అని రెడ్డి సామాజిక వర్గం మదన పడుతోంది. చంద్రబాబు కేబినెట్లో రెడ్డి సామాజిక వర్గానికి 3 మంత్రి పదవులు దక్కాయి. అవి కూడా కీలక శాఖలు కాదు. దీంతో వారిలో ఒక రకమైన అసంతృప్తి ఉంది. అటు క్షేత్రస్థాయిలో కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం నడుస్తోంది. మున్ముందు ఇది ఇలానే కొనసాగితే ఆ సామాజిక వర్గం పునరాలోచనలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం కీలక అధికారులపై ఏకపక్షంగా వేటు వేశారు. దీనినే ప్రచారాస్త్రంగా వాడుతోంది వైసీపీ. జగన్ హయాంలో రెడ్డి సామాజిక వర్గం ఎంతో గౌరవం పొందిందని, చేజేతుల దాన్ని నాశనం చేసుకున్నారని టాక్ నడుస్తోంది. ఇటువంటి సమయంలో చంద్రబాబు జాగ్రత్తగా అడుగులు వేయకపోతే రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు తప్పవు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.